వినరా భారత వీర సోదరా విజయము నీ దేరా సంతానత తండ్రులు దేశం కోసం త్యాగం చేశారు పాని సతనమున్న కన్న మరణమే మేలని అన్నారు ఇన్ని త్యాగాలు చేసి సంపాదించిన స్వాతంత్ర ఫలితం తమ బిడ్డలకైనా దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎన్నో కలలు కన్నారు. ఏమిటో ఆ కలలు? కూడు గుడ్డలకు లోటు ఉండదని పంటలకు తరుగు ఉండదని కరువు కాటకం మొగము చూపదని పాపం వెర్రుబాబుల వాళ్ళు, సత్యకాలం వాళ్ళు, మన కళ్ళెదుట కనిపిస్తూనే ఉందిగా కళ. ఆరుగాలము శ్రమ పడు రైతుకు అన్నము చాటదురా రెక్కలు ముక్కలు చేసే కూలికి డొక్కే నిండదురా పైళ్లలో మునిగే కుమాస్తాలకు పస్తుల బాధేనా అశాంతిలో నా దేశం అంతా అలమటించబడిన అదే ప్రజాప్రభుత్వం వచ్చినందుకు ఫలితం ఇది ఏనా దేవుడు వరమిచ్చాడు కానీ అది భక్తులకు అందలేదు, అందుకని దేవుణ్ణి నిందిస్తావా? మన సుఖం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ఏమిటబ్బా కృషి? ప్రాజెక్టులే కట్టిరి బంజరు భూములనే పండించిరి ఫ్యాక్టరీలనే పెట్టిరి ఎంతో ఉత్పత్తిని పెంచిరి దేశ దేశాలన్నీ తిరిగి అప్పులెన్నో తెచ్చారు ప్రజల సౌఖ్యం కోసం చక్కని ప్లానులెన్నో వేశారు పల్లె సీమల బాగు కోసమై పంచాయతులను పెట్టారు విద్య కోసం వైద్యం కోసం వసతులెన్నో చూపారు ఈ విధంగా ప్రజల సుఖం కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారంటావు, మరి ఆ డబ్బంతా ఏమైపోతుందో? స్వార్థ పరులెందరూ సమయము చూశారు, దేశ సంపదనంతా మింగినారండి, పది మంది పెద్దలు పంచుకున్నారండి, లంచగొండులతోటి లాలూచి పడ్డారు కోటాలు పర్మిట్లు పట్టారు, కోట్లు కోట్లు కూడబెట్టారు మాటలు తీయగా చెబుతారు మనుషుల ప్రాణాలు తీస్తారు.
అవసరమైన వస్తువులన్నీ అక్రమముగా దాటున పెట్టి రోజు రోజుకు ధరలను పెంచి ప్రజల నిలువున దోపిడి చేసి కేబులు పెద్దవి చేశారు, కొత్తలు బాగా పెంచారు. కేబులు పెద్దవి చేశారు, కొత్తలు బాగా పెంచారు. బాల ఏం గురు, ఈ పాపం ఇట్లా పెరిగిపోవలసిందేనా? మనం గుడ్లప్ప చెప్పు చూస్తూ ఊరుకోవలసిందేనా? ఏమన్నా ఎందరు శ్రమపడి పెంచిన సంపదరా, కొందరు పంచుకం రింగిన చెల్లదురా, నీకు నాకు లేని ఆ హక్కు ఎవడు వాడికి ఇచ్చాడో చెప్పు. సంఘద్రోహుల ఆట కట్టవలరా, ధైర్యంతో ముందడుగు వేయవలరా, చాచినంతను కూడదీయవలరా, అప్పుడు దేశం బాగుపడును కదరా, శాంతి సౌఖ్యముల మూలలాడు కదరా, శాంతి సౌఖ్యముల మూలలాడు కదరా.